పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా తమ శాఖకు సంబంధించిన అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను విమర్శించడమే పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు సురేష్ నాయుడు ఆరోపించారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో జనం కోసం జనసేన కార్యక్రమం జరిగింది. స్థానిక జనసేన నాయకులతో కలిసి కాలనీలోని ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ వారాహియాత్ర విజయవంతమవ్వడం ఓర్చుకోలేని వైసీపీ నాయకులు నోటుకొచ్చిన ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా ప్రజలు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారని ప్రజా శ్రేయస్సు కోసం జనసేన పార్టీ ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రహీం, ఇనవుతుల్లా, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు. జనం కోసం జనసేన కార్యక్రమం ఈరోజు 30వ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గిరిజన కాలనీ నందు పర్యటించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయయాత్ర రెండో విడత కూడా విజయవంతంగా కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉంది. ఈ విషయం ఓర్వలేక ఏదైతే వైసీపీ మంత్రులు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితి, ఏదైతే ఈ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు ఆమెకి నోరుంద కదా అని చెప్పి ఆమె ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంది. ఆ రోజా గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఇచ్చినటువంటి శాఖ పర్యాటక శాఖ, మరి ఆ శాఖకు సంబంధించి ఎంత అభివృద్ధి చేశారు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా తెలియజేయాలి. ఆ విషయాన్ని గాలికి వదిలేసి గతంలో కూడా మీరు సినీ పరిశ్రమలోకి వచ్చారు, సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గడంతో సైకిల్ ఎక్కారు, అదే సైకిల్ ఎక్కి ఆ సైకిల్ మీ భారాన్ని మోయలేక సైకిల్ చైన్ దిగిపోతే ఏదైతే హెరిటేజ్ ఐస్ తీసుకొని ఆ ఐస్ను చీక్కుంటూ ఆ ఐస్ కూడా కరిగిపోవడంతో జబర్దస్త్లోకి వచ్చారు. జబర్దస్త్లోకి వచ్చి ఒక్కరో హైలైట్ అవ్వంగానే ఫ్యాన్ కింద కూర్చున్నటువంటి మీరు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం మీకు సబబు కాదు. అదేవిధంగా ఏదైతే ఈరోజు మీకు పర్యాటక శాఖ ఇచ్చారు, ఆ శాఖకు సంబంధించినటువంటి విషయాన్ని మీరు పూర్తిగా వదిలేసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రమే వచ్చినట్టున్నారు. మీకు ఒకటే చెప్తా ఉన్నాం గౌరవంగా, మీకు ఏదైతే శాఖ ఇచ్చారో దానిపైన దృష్టి పెట్టండి, అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద దృష్టి మాత్రం పెట్టబాకండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం దృష్టి పెట్టండి. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు పోటీ చేయాలా వద్దా అనేటువంటి విషయాన్ని మేము చూసుకుంటాం, మా పార్టీ అధినేత మా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు, అంతేగాని మీకెందుకమ్మా. గతంలో ఏదో 151 సీట్లు గెలిచారు, మరి ఈసారి 50 వస్తాయి 60 వస్తాయి అనేటువంటి విషయం కూడా మీకు స్పష్టత లేక మీకు అదిరిపోయి బెదిరిపోయి ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయయాత్ర కొనసాగిస్తున్నారో ప్రజల్లో పెరిగినటువంటి ఆదరణ కావచ్చు, ప్రజల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచన కావచ్చు, అదేవిధంగా ప్రజలు కూడా ఈయనకు ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుంది, ఈయన పరిపాలన కూడా బాగుండొచ్చేమో అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఏదైతే అవినీతి లేని పరిపాలన ఒక పవన్ కళ్యాణ్ గారితో సాధ్యం అవ్వచ్చేమో అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు, కాబట్టి మేము ఆ దిశలో వెళ్తున్నాం. మీరు మాత్రం ఈ యొక్క ప్రజల యొక్క ఆదరణను ఓర్వలేక మా మీద మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మీరు అనేక విధాలుగా ఏదో నోరుంది కదా అని చెప్పి పాసినవరు వేసుకుని పడుతున్నారు. దయచేసి ఇంకా ఆపేయండి, మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం దృష్టి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గౌరవంగా. లేదంటే మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా కూడా సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మీడియా ప్రకారంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. నా పేరు గీతం రెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకుని ధ్యేయంగా తలపెట్టినటువంటి యజ్ఞం పవన్ అన్న ప్రజాదేత. ఖచ్చితంగా మీకు అండగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎప్పుడు ఉంటుందమ్మా, జనసేన పార్టీ చేసి పెడతారమ్మా, చేసి పెడతారు. బాధపడమాట. వినోద్ రెడ్డికి ఎందుకు సీట్ అవ్వాలి? చూశాను చాలా సార్లు, మాట్లాడతాడు, నిలబడతాడు, గట్టిగా మాట్లాడతాడు, ఫ్యాక్షన్ ఫిగర్స్ తో మాట్లాడతాడు. ఇలాంటి అబ్బాయిలు ఉండాలి రాజకీయాలు, నిలబడాలి ఇలాంటి వాళ్ళు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నెల్లూరు ప్రజల దీవెనలతో కాబోయే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మా అన్న శ్రీ గీతం రెడ్డి వినోద్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ అంచల సారథి నాయుడు, చెరుకూరి హేమంత్ రాయల్, జనసేన పార్టీ, నెల్లూరు సిటీ నియోజకవర్గం.